నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, గంగుల సాయిరెడ్డి గారు రాసిన కాపుబీడ కావ్యంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు కొన్ని పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో మరొక చక్కని పద్యంను వివరణయుక్తంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. దట్టంపు చెట్టుల కొట్టి కుప్పలు వేయనారాసులను గూల్చనతివచ్చు, మిట్ట పుట్టల ద్రవ్య మట్టం మూసేయగా పురువు పుట్రల జంపబోటివచ్చు, మదపు టెద్దుల గట్టి అదను పైదున్నగా విత్తనంబుల వేయ వెలదివచ్చు, పైరు చుట్టూ వెలుగు పలుమారు పెట్టగా గడ్డిగా ఆదముదీయ కాంతవచ్చు, ఇతర కార్యాదులను భర్త వెతకిసేయ మంచి పైనెక్కిగాంచునా చంచలాక్షి, పంట వండించి క్రమముగా పంచిపెట్టు దంపతుల పూల పూజించి దండమిడుదు, దంపతుల పూల పూజించి దండమిడుదు. దట్టంపు చెట్టుల కొట్టి కుప్పలు వేయ, దట్టమైనటువంటి గుబురుగా ఉన్నటువంటి పొదలను, పొదలతో కూడినటువంటి చెట్లను భర్త కొట్టగా కుప్పలు వేయను ఆరాసులను గాల్స అతివవచ్చు. మరి ఆయన దట్టమైనటువంటి పొదలతో ఉన్నటువంటి చెట్లను కొట్టి కుప్పలు వేయగా, కుప్పలు వేస్తే ఆ కుప్పలు వేసినటువంటి రాశి అనగా కుప్ప, మరి ఆ కుప్పలను కాల్చడానికి అతివవచ్చు, ఆయన భార్య తోడుగా వస్తుందంట. ఈ పద్యంలో సాయిరెడ్డి గారు వ్యవసాయ పనులలో రైతులకు వారి భార్యలు ఏ విధంగా సహకరిస్తారో చక్కగా కన్నులకు కట్టినట్లుగా తెలియజేసినారు. ఆయన దట్టమైనటువంటి గుబురుగా ఉన్నటువంటి చెట్లను కొట్టి కుప్పలుగా వేస్తే ఆయన భార్య వెనక నుండి వచ్చి ఆ కుప్పలను కాలుస్తూ ఉంటుందంట, కాల్చి వేస్తుంది. మళ్ళీ తర్వాత ఆయన ముందుకు వెళ్ళి మరొక పనిలో మునిగిపోతాడు. ఇక మిట్ట పుట్టల ద్రవ్య మట్టంబుసేయగా, మిట్ట పుట్టల ద్రవ్య మట్టంబుసేయగా, మిట్ట దీనే మిట్ట, మిర్రు మిర్రా అని కూడా పిలుస్తాం మిత్రులారా, అనగా ఎత్తైనటువంటి ప్రాంతము అని అర్థము. మరి ఆ మిట్టను తర్వాత పుట్టలను, పుట్ట అనగా ఈ పాములు మొదలైనటువంటి ఉండేటటువంటి ఆ పుట్ట, మరి ఎత్తైనటువంటి ప్రాంతాన్ని మిట్ట ప్రాంతాన్ని, పుట్టలు కలిగినటువంటి ప్రాంతాన్ని దవ్వి మట్టంబుసేయగా, మట్టం చేయడము అనేటటువంటిది సమానం చేయడము అని అర్థం. ఇది మాండలిక పదము అని చెప్పుకోవచ్చు మిత్రులారు. మరి ఆ విధంగా సమానంగా చేస్తూ ఉంటే పురువు పుట్రల జంపబోటివచ్చు, మరి ఆ విధంగా ఎత్తైనటువంటి ప్రాంతాన్ని తవ్వినప్పుడు ఏవో కొన్ని పురుగులు మొదలైనవి ఏమైనా రావచ్చు, పాములు మొదలైనటువంటి ఇంకా చీడ పురుగులు ఏవైనా రావచ్చు. ఆ విధంగా మిట్ట ప్రాంతాన్ని కానీ పుట్ట ప్రాంతాన్ని కానీ తవ్వినప్పుడు వచ్చేటటువంటి పురుగులు మొదలైనటువంటి ఆ చీడ పురుగులన్నింటినీ కూడా చంపడానికి బోటి వచ్చు, ఆయన భార్య వెనకాలనే ఆయనను అనుసరించి వస్తుంది. మదపు టెద్దుల గట్టి అదను పైదున్నగా విత్తనం బులవేయ వెలది వచ్చు, మరి మత్తెక్కినటువంటి మంచి చేయగలిగినటువంటి ఎద్దులను కట్టి ఆయన చదులు చేస్తూ ఉంటే, దున్నుతూ ఉంటే వెనకాతలనే ఆయన యొక్క భార్య ఇల్లాలు వచ్చి విత్తనాలను వేస్తూ ఆయనకు సహకరిస్తుంది. పైరు చుట్టూ వెలుగు పలుమారు పెట్టగా, పైరు చుట్టూ పంట చుట్టూ వెలుగు అనగా ఇక్కడ కాంతి ప్రకాశము అనేటటువంటి అర్థం కాదు మిత్రులారా, ఇక్కడ వెలుగు అంటే పంట చుట్టూ వేసేటటువంటి చెట్లతో, ముళ్ళ చెట్లు ఏవైతే ఉంటాయో ఈ రేగు చెట్లు మొదలైనటువంటివి, ఇంకా ఏవైనా తుమ్మ మొదలైనటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ ముళ్ళతో ఉన్నటువంటి ఆ చెట్లను కంచే రూపంలో పంట చుట్టూ వేస్తే దాన్ని వెలుగు అని చెప్తాము. మరి ఆ విధంగా పంట చుట్టూ కంచె రూపంలో వేస్తూ ఉంటే, పలుమారు పెట్టగా అనేక సార్లు ఆ కంచెను పెడతా ఉంటే గడ్డిగా ఆదముదీయ కాంతవచ్చు, పంటలో ఉండేటటువంటి కలుపు మొక్కలను తీయడానికి అతని యొక్క భార్య వస్తూ ఉంటుంది. ఇతర కార్యాదులను భర్త వెతకిసేయ, ఇంకా వ్యవసాయంలో ఉండేటటువంటి మిగతా చిన్న చితక పనులు అన్నీ ఏవైనా ఉంటే ఆ రైతు ఆ పనులను చూసుకుంటూ ఉంటే, తన భర్త ఆ పనులను నిమగ్నమవుతూ ఉంటే మంచి పైనెక్కిగాంచు ఆ చంచలాక్షి, భర్త చేసేటటువంటి పనులన్నీ కూడా మంచి మీద కూర్చుండి హాయిగా కూర్చొని భర్త చిన్న చిన్న పనులను చేస్తూ ఉంటే చూస్తూ సంబరపడిపోతూ ఉంటుంది ఆ యొక్క ఇల్లాలు.
పంట పండించి క్రమముగా పంచిపెట్టు దంపతుల పూల పూజించి దండమిడుదు. ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి క్రమంగా పంటను పండించి ఆ పండించినటువంటి పంటను ఇతరులకు పంచిపెడుతూ, అంటే పేదవారికి కావచ్చు లేదంటే ఇంకా యాచకులకు కావచ్చు, పంచి పెడుతూ ఉండేటటువంటి ఆ రైతు దంపతులకు పూలతో పూజ చేసి నేను దండం పెడతాను ప్రణనిల్లుతాను అంటున్నారు ఇక్కడ గంగుల సాయిరెడ్డి గారు. మరి ఎప్పుడూ కూడా రైతుకు కైమోడ్చి మొక్కవలసినదే మిత్రులారా, ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ ప్రపంచానికి మనుగడనే రైతు. ప్రపంచానికి అన్నమును పెట్టి అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మరి రైతు యొక్క జీవితాలు బాగుపడాలి అని ఈ సందర్భంగా మనసారా ఆ యొక్క దేవదేవుణ్ణి వేడుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.